రాజధాని గుంటూరు పట్టణంలో వైస్రాయ్ గ్రాండ్, ఏసీ రూమ్స్, మంచి రెస్టారెంట్లు అన్ని హంగులతోటి ఈరోజు గుంటూరు రాజధాని నగరంలో వైస్రాయ్ గ్రాండ్ ప్రారంభించబడింది. గుంటూరు జిల్లా ప్రజలు, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ ఇటువంటి మంచి మంచి హోటల్స్ రాజధానికి అవసరం. ఈ రాజధానిలో 27 రూములు, ఎయిర్ కండిషన్ రూమ్స్, మంచి రెస్టారెంటు, మంచి క్వాలిటీ ఫుడ్స్, మంచి భోజనం, మంచి టిఫిన్స్ అందించేటువంటి దానికి ఈరోజు ఈ యొక్క పట్టణంలో, గుంటూరు పట్టణంలో వైస్రాయ్ గ్రాండ్ నేను, మా ఆనందబాబు గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దుర్గారావు గారి సోదరుడు దుర్గా రవీంద్ర గారు, జానకి రామయ్య గారు ఇద్దరు కలిసి ఒక మంచి హోటల్ని నిర్మాణం చేశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సౌకర్యవంతంగా మంచి కమ్మని భోజనం పెట్టి గుంటూరు నగరంలో ఒక మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకునేటువంటి వైస్రాయ్ గ్రాండ్గా రూపుదిద్దుకోవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నగరంలో వైస్రాయ్ గ్రాండ్ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ హోటల్ రంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి జానకిరామ్ గారు, రవి గారు గత 20 సంవత్సరాలు పైగా వైస్రాయ్ బిర్యానీ పాయింట్ నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా అనేక రకాలుగా ఈ హోటల్స్ బిజినెస్లో కూడా మొదటి నుంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం నూతన రాజధాని నగరంలో మరి వెలిసినటువంటి కొత్త వైస్రాయ్ గ్రాండ్ హోటల్ తప్పనిసరిగా ఆదరణ, ప్రజల ఆదరణ చూరగొంటుందని నేను భావిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా కస్టమర్స్కి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా నాణ్యమైన విధంగా సరసమైన రేట్లలో అందించి అందరి అభిమానాలు చూరగొంటారని చెప్పి ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు పట్టణ ప్రజలందరికీ కూడా మంచి రుచికరమైనటువంటి దమ్ బిర్యానీని అందిస్తున్నటువంటి వైస్రాయ్ హోటల్ వారు, ముఖ్యంగా మా సోదరుడు యాగంటి రవి గారు, అట్లాగే గాడిపర్తి జానకిరామయ్య గారు ఇద్దరు సంయుక్తంగా, మరి మాజీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి యాగంటి దర్గారావు గారి ఆధ్వర్యంలో ఈరోజున చాలా అందంగా హైదరాబాదు, బెంగళూరు నగరాలకి దీటుగా ఈరోజున వైస్రాయ్ అనేటువంటి హోటల్ని, రెస్టారెంట్ని చాలా చక్కగా కట్టారు. అందుకని నేను ఒక పశ్చిమగ శాసనసభ్యుడిగా, ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను, ఒక శాసనసభ్యుడిగా దాదాపు ఒక 20 హోటల్స్ ఓపెన్ చేశాను. 20 హోటల్స్లో కూడా అతి బాగా కన్వీనియంట్గా ఫంక్షన్ హాల్స్ లేకుండా ఓన్లీ హోటల్స్కి రూమ్స్కి పరిమితం చేస్తూ హై క్వాలిటీ వర్క్ చేసినటువంటి హోటల్ అని చెప్పి నేను గంటపదం చెప్పగలుగుతాను. అందుకని పశ్చిమగ శాసనసభ్యుడు, ఎందుకంటే ఇటువంటి హోటల్స్ రావడం వల్ల మాకు మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది, ఈ రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. అందుకని డెఫినెట్గా ఇటువంటి యువ వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించాలనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయంతో డెఫినెట్గా జానకిరామ గారికి, రవి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మాన్య మంత్రులు పులారావు గారు, అట్లాగే నక్కా ఆనందబాబు గారు, దాంతోపాటు మరి వడ్లమూడి పూర్ణచంద్రరావు గారు అందరూ కలిసి సంయుక్తంగా ఓపెన్ చేసినటువంటి ఒక హోటల్ నిందనాభివృద్ధి చెందాలని చెప్పి, అదే టేస్టు, అదే ఒక కస్టమర్ సర్వీస్ తోటి ముందుకెళ్లాలని చెప్పి నేను రవి గారిని, జానకిరామ గారిని ఆశీర్వదిస్తూ నా ప్రజానీకం తరపున ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.